రెండు రసాయనిక సమీకరణాలు భావనలపై ప్రతిస్పందనలు ఒకటి తుల్య రసాయన సమీకరణం అంటే ఏంటి వివరించండి తుల్య రసాయన సమీకరణం ఏ సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపు గల మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు గల మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అటువంటి సమీకరణాన్ని తుల్య సమీకరణం అంటారు వివరణ హైడ్రోజన్ ఆక్సిజన్ తో చర్య జరిపి నీటి అణువు ఏర్పడటం తెలుపు సమీకరణం తుల్యం చేయడము మొదటగా చర్యలో పాల్గొన్న ప్రతి పదార్థము సాంకేతికాన్ని రాయాలి ఈ చర్యలో హైడ్రోజన్ H2 మరియు ఆక్సిజన్ O2లు చర్య పొంది నీరు H2O ను ఏర్పరచడం H2 + O2 దట్ గివ్స్ H2O తుల్యం కాని సమీకరణం తరువాత సరైన గుణకాన్ని కనుగొనాలి అనగా సాంకేతికానికి జతచేయు గుణకం సమీకరణాన్ని తుల్యం చేయుటకు అవసరమగు ఫార్ములా యూనిట్లను తెలుసుకొని రాయాలి ఈ సమీకరణం తుల్యంకు H2O కు మరియు H2కు ముందు రెండు గుణకమును రాయాలి ఈ విధంగా చేయటం వలన బాణపు గుర్తుకు రెండు వైపులా హైడ్రోజన్ ఆక్సిజన్ పరమాణువులు సమానంగా ఉన్నాయో లేదో పరిశీలించినా ఆ సమీకరణం తుల్యమైంది అనవచ్చు 2H2 + O2 దట్ గివ్స్ 2H2O తుల్య సమీకరణం యొక్క గుణకాలు ఎల్లప్పుడూ కనిష్టంగా ఉండాలి ఒకవేళ గుణకాలు కనిష్టంగా లేకపోతే వాటిని ఒకే సంఖ్యచే భాగించి కనిష్ట పూర్ణాంకాలను ఉంచాలి బాణపు గుర్తుకు ఇరువైపులా మూలక పరమాణువులన్నీ సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి దీంతో రసాయన సమీకరణం తుల్యమైందని భావిస్తాము పై ఉదాహరణకు తుల్య సమీకరణం 2H2 + O2 దట్ గివ్స్ 2H2O రసాయన సమీకరణాలను ఎందుకు తుల్యం చేయాలి ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం చేయబడవు అనగా చర్యకు ముందు మరియు చర్య జరిగిన తర్వాత మూలక పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి దీనినే ద్రవ్య నిత్యత్వ నియమం అంటారు కాబట్టి ఒక రసాయన సమీకరణం ఖచ్చితంగా తుల్యం చేయబడాలి బ్రౌన్ రంగులో మెరుస్తూ ఉండే ఎక్స్ అనే మూలకాన్ని గాలిలో మండించినప్పుడు నలుపు రంగులోకి మారుతుంది ఎక్స్ ఏ మూలకం ఏర్పడిన నలుపు రంగు పదార్థం ఏమిటి జవాబు 2Cu + O2 2CuO సియు బ్రౌన్ కాపర్ ఆక్సైడ్ బ్లాక్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ కాపర్ సియు నలుపు రంగు పదార్థం ఇజ్ ఈక్వల్ కాపర్ ఆక్సైడ్ CuO బ్రౌన్ రంగులో మెరుస్తూ ఉండే రాగి గాలిలోని ఆక్సిజన్ సమక్షంలో రసాయన సంయోగం జరిపి నలుపు రంగులోని కాపర్ ఆక్సైడ్ CuO ఏర్పడుతుంది కింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి NaOH + H2O4 దట్ గివ్స్ Na2SO4 ప్లస్ H2O దీనికి తుల్య సమీకరణం 2NaOH + H2SO4 దట్ గివ్స్ Na2SO4 ప్లస్ 2H2O HgNO3 ట్వైస్ ప్లస్ Ki దట్ గివ్స్ HgI2 ప్లస్ KNO3 దీనికి తుల్య సమీకరణం HgNO3 ట్వైస్ ప్లస్ 2Ki దట్ గివ్స్ Na2SO4 దట్ గివ్స్ 2Ki గివ్స్ HgI2 ప్లస్ 2KNO3 దీని మరలా ఒకసారి HgNO3 ట్వైస్ ప్లస్ 2Ki దట్ గివ్స్ HgI2 ప్లస్ 2KNO3 తర్వాతది KClO3 దట్ గివ్స్ KCl ప్లస్ O2 దీనికి తుల్య సమీకరణం 2KClO3 దట్ గివ్స్ 2KCl ప్లస్ 3O2 క్రింది రసాయన సమీకరణాల భౌతిక స్థితి చూపుతూ సమీకరణాలను తుల్యం చేయండి C6H12O6 దట్ గివ్స్ C2H5OH ప్లస్ CO2 దీనికి C6H12O6 ఘనము దట్ గివ్స్ 2C2H5OH ద్రవము ప్లస్ 2CO2 వాయువు తర్వాత 4NH3 ప్లస్ Cl2 దట్ గివ్స్ N2H4 ప్లస్ 2NH4Cl దీనిలో 4NH3 వాయువు ప్లస్ Cl2 వాయువు దట్ గివ్స్ N2H4 ద్రవము ప్లస్ 2NH4Cl ఘనం తర్వాత NA ప్లస్ H2O దట్ గివ్స్ NaOH ప్లస్ H2 దీనిలో 2NA ప్లస్ 2H2O దట్ గివ్స్ 2NaOH ప్లస్ H2 2NA ఘనము 2H2O ద్రవము 2NaOH ద్రవము H2 వాయువు
కింది వానికి తొలి సమీకరణాలు రాయండి వ్యక్తీకరణ నైపుణ్యాల్లో. కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ నైట్రిక్ ఆమ్లం దట్ గివ్స్ నీరు ప్లస్ కాల్షియం నైట్రేట్ CaOH ట్వైస్ ప్లస్ 2HNO3 దట్ గివ్స్ CaNO3 ట్వైస్ ప్లస్ 2H2O. బి మెగ్నీషియం ప్లస్ అయోడిన్ దట్ గివ్స్ మెగ్నీషియం అయోడైడ్ ఎంజి ప్లస్ I2 దట్ గివ్స్ MgI2 ఘనము వాయువు ఘనము. సి జింక్ ప్లస్ కాల్షియం క్లోరైడ్ దట్ గివ్స్ జింక్ క్లోరైడ్ ప్లస్ కాల్షియం. జెడన్ ప్లస్ CaCl2 దట్ గివ్స్ ZnCl2 ప్లస్ CA ఘనము జలద్రావణము జలద్రావణము ఘనము. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద 2.4 కేజీల గ్రాఫైట్ను CO2 మార్చడానికి కావలసిన ఆక్సిజన్ ద్రవ్యరాశిని మరియు ఘన పరిమాణాలను లెక్కించండి. జవాబు ద్రవ్యరాశి తుల్య సమీకరణం C+O2CO2 12 గ్రాముల C+32 గ్రామ్స్ O2 దట్ గివ్స్ 44 గ్రాముల CO2 2.4 కేజీ దట్ గివ్స్ 2400 గ్రామ్స్ 2400 గ్రాముల కార్బన్ ప్లస్ ఎంత 2400/12 × 32 64 గ్రాములు 6.4 కేజీలు ఘన పరిమాణం. 12 గ్రాముల కార్బన్ మండడానికి 22.4 లీటర్ల ఆక్సిజన్ కావాలి. 2400 గ్రాముల కార్బన్ మండడానికి ఎంత ఆక్సిజన్ కావాలి? 2400/12 × 22.4 = 4480 లీటర్లు. కృత్యాలు కాల్షియం ఆక్సైడ్ నీటి అణువుల మధ్య రసాయన మార్పు జరిగిందని కృత్యం ద్వారా నిరూపించము. 1 గ్రాము పొడి సున్నాన్ని 1 బీకర్లో తీసుకోవాలి. CaO దీనికి 10 ml నీటిని కలపాలి. బీకర్ అడుగును చేతితో తాకినప్పుడు వేడిని గమనించాలి. దీనికి కారణం కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య ఉష్ణమోచక చర్య కాబట్టి ఉష్ణాన్ని విడుదల చేసింది. ఈ చర్యలో CaOH ట్వైస్ అనే రంగులేని ద్రావణం ఏర్పడింది. రసాయన చర్యలో కొత్త పదార్థం ఏర్పడింది కాబట్టి ఇది రసాయన మార్పు అని నిర్ధారించబడింది. ఈ ద్రావణంలో ఎర్ర లిట్మస్ పేపర్ను ముంచినప్పుడు నీలిరంగుకు మారింది. కావున కొత్తగా ఏర్పడిన CaOH ట్వైస్ ఒక క్షార స్వభావాన్ని కలిగి ఉందని నిర్ధారించవచ్చు. గోడకు వెళ్ళవేయడంలో ఇమిడి ఉన్న వివిధ సోపానాలు రాయండి. గోడకు వెళ్ళవేయడం అనేది ఒక పలుచని పొరను గోడపై ఏర్పరచుట. ఈ పొర అనునది నీరు H2O పొడి సున్నం 2CaOల మిశ్రమం. 1వ సోపానం 2 భాగాలు CaOను 1 భాగం నీటితో కలపాలి. ఈ మిశ్రమం చక్కగా ఉండినట్లు చూడాలి. CaO+H2O దట్ గివ్స్ CaOH2. సోపానం 2 భాగాల లవణంకు 1 భాగం నీటిని కలిపి లవణ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. NaO+H2O దట్ గివ్స్ NaOH2. 3వ సోపానం ఈ 2 మిశ్రమాలను కలిపి కొంతసేపటి వరకు ఉంచాలి. 4వ సోపానం మిశ్రమంలో పైన ఏర్పడిన అదనపు నీటిని తొలగించాలి. ఆ మిశ్రమాన్ని కలయబెడుతూ ఉండాలి. 5 వెళ్ళవేయవలసిన గోడను ముందుగా నీటితో తడపాలి. 6 చక్కని లేక మెత్తని బ్రష్తో ఈ మిశ్రమాన్ని గోడపై వెళ్ళవేయాలి. 7 కొద్దిసేపటి తర్వాత అనగా వెళ్ళ ఆరిపోయిన తర్వాత అనగా తడి సున్నపు నీటిలోని కాల్షియం హైడ్రాక్సైడ్ గాలిలో CO2 చర్య జరిపి CaCO3ని ఏర్పరచును. 8 ఈ CaCO3 గోడపై తెల్లటి పొరను ఏర్పరుస్తుంది. సరైన సంకేతాలు ఉపయోగిస్తూ రసాయన చర్యలు రాసి తుల్యం చేయండి. కాల్షియం ఆక్సైడ్ CaO నీరు H2O కాల్షియం ఆక్సైడ్ ప్లస్ నీరు దట్ గివ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaO+H2O దట్ గివ్స్ CaOH2. కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ దట్ గివ్స్ కాల్షియం కార్బనేట్ ప్లస్ నీరు CaOH2 ప్లస్ CO2 దట్ గివ్స్ CaCO3 ప్లస్ H2O. రసాయన చర్య జరిగిందని మనకు ఎలా తెలుస్తుంది? రసాయన చర్య జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడతాయి. సంఘటనలో మార్పు వస్తుంది. ఉష్ణోగ్రతలో మార్పు అధికంగా ఉంటుంది. ఏర్పడిన కొత్త పదార్థాల రసాయన ధర్మాలు మారతాయి. తిరిగి పాత పదార్థాన్ని మనం పొందలేము. ఏదైనా రసాయన చర్యలో పై మార్పు జరిగితే రసాయన చర్య జరిగిందని మనకు తెలుస్తుంది.
క్రియాజనకాల వైపు గల అన్ని మూలకాలకు చెందిన పరమాణువులు క్రియాజన్యాల వైపు కూడా ఉన్నాయా? క్రియాజనకాల వైపు గల అన్ని మూలకాల పరమాణువులు క్రియాజన్యాల వైపు కూడా ఉన్నవి. టూ సి త్రీ హెచ్ ఎయిట్ ప్లస్ టెన్ ఓ టూ దట్ గివ్స్ సిక్స్ సిఓ టూ ప్లస్ ఎయిట్ హెచ్ టూ ఓ. సమీకరణం నియమాల ప్రకారం తుల్య సమీకరణమేనా నీవు ఎలా చెప్పగలవు? సమీకరణాన్ని తుల్యం చేసే నియమాల ప్రకారం గుణకాలు కనిష్ట పూర్ణాంకాలుగా ఉండాలి, కానీ పై సమీకరణంలో పూర్ణాంకాలు గరిష్ట సంఖ్యలను కలిగి ఉన్నాయి, కావున ఇది తుల్య సమీకరణం కాదు. దీన్ని తుల్య సమీకరణంగా మార్చడానికి గుణకాలను సమీప పూర్ణాంకాలకు తగ్గించాలి. సి త్రీ హెచ్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఓ టూ దట్ గివ్స్ త్రీ సిఓ టూ ప్లస్ ఫోర్ హెచ్ టూ ఓ. ఈ సమీకరణం తుల్య సమీకరణం అవుతుంది. ఈ క్రింది రసాయన చర్యలకు తుల్య రసాయన సమీకరణాలు రాయండి. జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ దట్ గివ్స్ జింక్ నైట్రేట్ ప్లస్ సిల్వర్. జెడ్ఎన్ ప్లస్ టూ ఏజీ ఎన్ఓ త్రీ దట్ గివ్స్ జెడ్ఎన్ ఎన్ఓ త్రీ ట్వైస్ ప్లస్ టూ ఏజీ. అల్యూమినియం ప్లస్ కాపర్ క్లోరైడ్ దట్ గివ్స్ అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ కాపర్ టూ ఏఎల్ ప్లస్ త్రీ సియుసిఎల్ టూ దట్ గివ్స్ టూ ఏఎల్సిఎల్ త్రీ ప్లస్ త్రీ సియు. బిట్స్ సిల్వర్ బ్రోమైడ్ రంగు డాష్ లేత పసుపు. క్రింది వాళ్ళలో రసాయన మార్పు లోహాలు వ్యాకోచించటం. క్రింది వాళ్ళలో భౌతిక మార్పు నీరు ఆవిరిగా మారటం. శక్తిని బయటకు విడుదల చేసే చర్య ఉష్ణ మోచక చర్య. క్రింది వల్ల ఉష్ణగ్రాహక చర్యకు ఉదాహరణ సి ప్లస్ ఓ టూ దట్ గివ్స్ సిఓ టూ ప్లస్ క్యూ. క్రింది వల్ల ఉష్ణ మోచక చర్యకు ఉదాహరణ ఉష్ణగ్రాహక చర్య సి ప్లస్ ఓ టూ దట్ గివ్స్ సిఓ టూ ప్లస్ క్యూ. ఉష్ణ మోచక చర్య సి ప్లస్ ఓ టూ దట్ గివ్స్ సిఓ టూ మైనస్ క్యూ. సి ప్లస్ ఓ టూ ప్లస్ క్యూ దట్ గివ్స్ సిఓ టూ. ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడి కొత్త పదార్థం ఏర్పడడాన్ని డాష్ అంటారు. ఉష్ణగ్రాహక చర్య. రసాయన సమీకరణంలో బాణం గుర్తుకు ఎడం వైపు ఉన్న పదార్థాలను డాష్ అంటారు. క్రియాజనకాలు. లేత పసుపు పచ్చ రంగులో ఉండే ఒక పదార్థాన్ని సూర్యకాంతిలో ఉంచితే అది బూడిద రంగులోకి మారుతుంది, అయితే తీసుకోబడిన పదార్థం ఏమిటి? సిల్వర్ బ్రోమైడ్. రసాయన చర్యలో అవక్షేపాన్ని సూచించుటకు ఉపయోగించు బాణపు గుర్తు కింది వైపుగా ఉంటుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది డాష్ ద్రావణం. క్షార. రైట్. పన్నెండు.